నమస్కారం అండి, నా పేరు వనజ, నేను సెట్ అండ్ ఫిట్ అదివిడ కోఆర్డినేటర్ని. సో ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ 2021లో మనం ఇక్కడ స్టార్ట్ చేసాము సెంటర్ అనేది. ఇక్కడ వచ్చేసి మనకి కోర్సెస్ వచ్చేసి మనకి బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, ప్రీ ప్రైమరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మగ్గం వర్క్, కంప్యూటర్ కోర్సెస్, ప్లస్ జూట్ బ్యాగ్స్, స్పోకన్ ఇంగ్లీష్, R&AC. సో ఇందులో మనం ఇక్కడ శిక్షణ ఇస్తున్నాము ఈ ఫిజాదిగూడ సెంటర్లో. ఈ ఫిజాదిగూడ సెంటర్ అనేది మనకి అవుట్స్కట్స్లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక గవర్నమెంట్ ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఉండాలన్న ఉద్దేశంతో మనకి ఇక్కడ ఫిజాదిగూడ మేయర్ గారు మనకి ఇక్కడ ఫ్రీ బిల్డింగ్ ఇచ్చేసి ఇక్కడ మనకి పెట్టడం జరిగిందండి. మా MD సార్తో మాట్లాడేసి మేము ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇప్పటి వరకు మనకి 1500 పిల్లలకి మనం ఇక్కడ శిక్షణ ఇచ్చామండి. శిక్షణ ఇచ్చినతో పాటు చాలామందికి ఉపాధి కూడా కల్పించాము. మోస్ట్లీ మనకి ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు MS ఆఫీస్ వాళ్ళు వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్గా మనకి బయట వర్క్ చేస్తున్నారు. కొందరు అకౌంటెంట్స్కి వెళ్ళిపోయారు, రియల్ ఎస్టేట్లో వాళ్ళ అకౌంటెంట్ పనిచేస్తున్నారు. ఇంకా కొందరు వచ్చేసేసి ఫ్రంట్ ఆఫీసులో జాబ్ చేస్తున్నారు. సో మనకి every 3 months ఒకటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామండి మేము సెట్విన్ ద్వారా. సో వాళ్ళు పాస్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకి వాళ్ళకి సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రీ ప్రైమరీ వచ్చేసి పిల్లల 6 months కోర్స్ ఉంటుంది. 6 months కోర్స్ అయిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా వాళ్ళు కూడా టీచర్స్గా ప్రైవేట్ స్కూల్స్లలో చాలా బాగా చేస్తున్నారండి, జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. 6 months ముందు కూడా వాళ్ళు ఆల్మోస్ట్ జాయిన్ అయిపోతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటీషియన్లో కూడా పిల్లలు సెల్ఫ్గా చేసుకుంటున్నారు, వాళ్ళు మెహందీ ఆర్డర్స్కి వెళ్తున్నారు. మేకప్ ఆర్డర్స్ సీజన్లో వచ్చేసి చాలా బాగా మేకప్ ఆర్డర్స్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ఓన్గా వాళ్ళు ఓన్గా ఇంట్లో అయినా పార్లర్ పెట్టుకుంటున్నారు, ప్లస్ పార్లర్లో జాబ్ కూడా చేస్తున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ కూడా అలాగనే వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళ బట్టలు వాళ్ళు అంటే పిల్లల ఫ్రాక్స్ కానీ వాళ్ళ బ్లౌజెస్, వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు కుట్టుకుంటున్నారు. ప్లస్ వాళ్ళు బయట బోటిక్స్లో కూడా వర్క్ చేస్తున్నారు. కొంతమంది పిల్లలైతే మంచి మంచి బోటిక్స్లో కూడా మన పిల్లలే ఉన్నారు, సెటిన్ పిల్లలు ఉన్నారు, చాలా మంచిగా వాళ్ళు ఆన్ చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఫీజెస్ మటుకు చాలా తక్కువ, కానీ వాళ్ళు సంపాదించుకునేది చాలా ఎక్కువ అండి. సెట్విన్ అనేది ఒక మంచి ఒక ఆర్గనైజేషన్, ఒక టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇది. ఇందులో వచ్చేసి మీరు శిక్షణ పొందినారంటే మీరు సెల్ఫ్గా మీ కాళ్ళపైన మీరు ఖచ్చితంగా నిలబడతారు, మంచి సంపాదించుకుంటారు. ఫీజుని మటుకు చాలా తక్కువ ఫీజెస్, మంచిగా టీచింగ్ అనేది కూడా 100% చాలా బాగా ఇస్తారు మా దగ్గర. సో మీరు దీన్ని ఉపయోగించుకోండి అందరూ. ఇక్కడ జాయిన్ కావాలంటే మీకు వచ్చేసి ఫస్ట్ మీకు బ్యూటీషియన్ అయితే 7th క్లాస్ సరిపోతుందండి, ఫ్యాషన్ డిజైనింగ్లో 7th క్లాస్ అయిపోతుంది. బ్యూటీషియన్లో వచ్చేసి 4 సెమిస్టర్స్ ఉంటాయి, ఫ్యాషన్ డిజైనింగ్లో 4 సెమిస్టర్స్ ఉంటాయి. మొదట వచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్లో గార్మెంట్ మేకింగ్ అనేది మీకు 1000 రూపీస్. ఇది ఫిజాదిగూడ సెంటర్లో మీకు 50% అండి, 2000 రూపీస్కే. కానీ ఇక్కడ మటుకు మనకి 50% ఫీజ్ తీసుకుంటున్నాము. ఓన్లీ 1000 రూపీస్లోనే మీకు 3 మంత్స్ కోర్స్ అయిపోతుందండి. సేమ్ బ్యూటీషియన్ కూడా అలాగనే 1000 రూపీస్లోనే మీకు బేసిక్ కోర్స్ అయిపోతుంది. బేసిక్స్ తోటి కూడా మీరు జాబ్స్ చేసుకోవచ్చు, లేదు ఇంకా కొంచెం అడ్వాన్స్గా నేర్చుకోవాలనుకుంటే మటుకు మీరు దానికి నెక్స్ట్ లెవెల్ అంటే సెమిస్టర్ 2 మీరు జాయిన్ కావచ్చు. బ్యూటీషియన్లో సెమిస్టర్ 2 అనేది మీకు ట్రీట్మెంట్స్ ఉంటాయి, దానికి వచ్చేసి మీకు 1500 రూపీస్ ఫీజు. ఫ్యాషన్ డిజైన్ కూడా అంతే, 1500 రూపీస్. అందులో కూడా మీకు కొంచెం అడ్వాన్స్ నేర్పిస్తారు, టైప్స్ ఆఫ్ నెక్స్ట్, టైప్స్ ఆఫ్ స్లీవ్స్, ఇట్లా నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్లో మీకు అది నేర్చుకుంటారు. సో థర్డ్ లెవెల్ వచ్చేసి మీకు ఇంకా అడ్వాన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటుంది, అంటే ఇంకా మోడల్స్ అనార్కలి వచ్చేసి, క్రాప్ టాప్ వచ్చేసి, గాగ్రా ఇలాంటి గాగ్రా చోలి, ప్రిన్స్ కట్స్ ఇవన్నీ. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ మొహమ్మద్ వసీమ్ అన్వర్. సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ పిజాదిగూడ బ్రాంచ్లో నేను R&AC ఫ్యాకల్టీ. R&AC అంటే రెఫ్రిజరేషన్ ఎయిర్ కండిషనింగ్. రెఫ్రిజరేషన్ ఎయిర్ కండిషనింగ్ కోర్స్ ఈరోజుకు చాలా ఇంపార్టెంట్ కోర్స్, ఎందుకంటే ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఏసీ వాడతారు, రెఫ్రిజరేటర్ అయినా వాడతారు, వాడిన వాళ్ళు కంపల్సరీ ప్రాబ్లం వస్తుంటుంది. ఏసీ అంటే సర్వీసింగ్ చేయాల్సి వస్తుంది. అది మనం ఇక్కడ కోర్స్ నడిపిస్తున్నాం, 6 మంత్ కోర్స్. అందులో మీకు రెఫ్రిజరేటర్ రిపేరింగ్, ఎయిర్ కండిషనింగ్ రిపేరింగ్, ఎయిర్ కండిషనర్ ఇన్స్టాలేషన్, ఎయిర్ కండిషనింగ్ సర్వీసింగ్ ఎట్లా చేయాలా, గ్యాస్ ఫిల్లింగ్ ఎట్లా చేయాలి అన్నీ ఇక్కడ నేర్పిస్తాను. బేసిక్ నుంచి మొత్తం ఏసీ ఫిట్టింగ్ అండ్ గ్యాస్ ఛార్జింగ్, ఏసీ సర్వీసింగ్ చేసే నేర్పిస్తాను ఇక్కడ. చాలా మంచి కోర్స్ ఇది, 6 మంత్ కోర్స్. ఫీజు కూడా మనకు బయట నుంచి చాలా తక్కువ ఫీజు ఉంది. 2000 ఫీజులో మనం మొత్తం 6 మంత్ నేర్పిస్తున్నాం ఇక్కడ. చాలా డిమాండింగ్ కోర్స్ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. అంటే ఏసీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉంది, ఏసీలో ఏమేమి డిఫరెన్స్ ఉంది అంటే ఇవాళ మార్కెట్లో ఏసీ నాన్ ఇన్వర్టర్ ఏసీ నడుస్తుంది, ఇన్వర్టర్ మోడల్ ఏసీ నడుస్తుంది, అది తేడా ఏముంది,
ఇన్వర్టర్ ఏసీ అంటే ఏముంది, నాన్ ఇన్వర్టర్ ఏసీ అంటే ఏంది, మళ్ళీ ఎలా రిపేర్ చేయాలో, ఎలా టెస్టింగ్ చేయాలో అన్నీ ఇక్కడ నేర్పిస్తాను. ప్లేస్మెంట్స్ ఉంటుందండి, మనకు కొన్ని కంపెనీ వాళ్ళు టై అప్ ఉంటారు, అంటే తెలిసిన వాళ్ళు సర్వీస్ సెంటర్ వాళ్ళతో మనం మాట్లాడుకుంటాం, మనం 6 మంత్ కంపెనీ అవ్వగానే వాళ్ళకు ఫీల్డ్ వర్క్ పంపిస్తాం. అంటే వాళ్ళు స్టఫ్ ఫండ్ లాగా కొంచెం శాలరీ ఇచ్చి ఇంకా ఫీల్డ్ వర్క్ నేర్పిస్తారు వాళ్ళకు. అంటే జూనియర్ టెక్నీషియన్ ఇక్కడ నేర్పిస్తున్న వాళ్ళు అసిస్టెంట్ టెక్నీషియన్గా అవుతారు, వాళ్ళ దగ్గర వెళ్ళి టెక్నీషియన్గా మొత్తం టెక్నీషియన్ వరకు వాళ్ళు నేర్పిస్తారు ఫీల్డ్ వర్క్. తర్వాత వాళ్ళే వాళ్ళకు టెక్నీషియన్ పోస్ట్ ఇచ్చి శాలరీ ఇంక్రిమెంట్ చేసి వాళ్ళు ఇంకా కంటిన్యూ చేసుకుంటారు. నా పేరు లత. నేను ఇక్కడ సెట్టిన్కి 2 మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి. నాకు వచ్చి నేను తెలుసుకున్నాను, మాకు పక్కన నైబర్ వల్ల తెలిసింది ఇక్కడికి సెట్టిన్ ఉందని. ఫీజు కూడా తక్కువ ఫీజులో సెట్టిన్లో సిస్టమ్ నేర్పిస్తున్నారు. ఇందులో ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్ అన్నీ నేర్పిస్తున్నారు. మళ్ళీ ఇంకా 1000 రూపీస్కే మనకి ఫీజు ఉంది, అదే బయట నేర్చుకుంటే 10,000, 20,000 అట్లా అవుతుంది. ఇక్కడ మన సెట్టిన్లో ప్లేస్మెంట్స్ కూడా ఇంకా ఉన్నాయి, మనకి జాబ్ కూడా ఆఫర్స్ ఇస్తున్నారు. నేను సెట్విన్లో జాయిన్ అయ్యి ఇప్పుడు 6 మంత్స్ అవుతుంది. నా ఫస్ట్ 3 మంత్స్ ఫస్ట్ బేసిక్స్ నేర్పించారు, ప్లస్ మా మేడం కూడా చాలా కోఆపరేటింగ్గా ఉంటారు. ప్లస్ ఫస్ట్ సెమ్లో నాకు హ్యాండ్ వర్క్స్ కూడా నేర్పించారు, ఇంకా హ్యాండ్ వర్క్స్, హ్యాండ్ స్టిచెస్, ఎంబ్రాయిడరీ వర్క్ కూడా నేర్చుకున్నాను. అండ్ మాకు బేసిక్స్ నేర్చుకున్నాను ఫస్ట్ సెమ్లో. నార్మల్ ఫ్రాక్స్, నార్మల్ స్కర్ట్స్. అండ్ ఇప్పుడు సెకండ్ సెమ్లో మేము ఫ్యాషన్ ఫిగర్స్ వేసాము, కలర్ వీల్స్, కలర్ మ్యాచింగ్స్ ఎలా చేయాలి అనేది కూడా నేర్చుకున్నాను. ఇంకా డిజైనర్ వేర్స్ కూడా నేర్చుకున్నాను. ఏంటంటే ఇది 1 ఇయర్ కోర్సు, చాలా బాగుంటుంది. ప్లస్ ఇక్కడ మేడమ్స్ కూడా చాలా కోఆపరేటివ్గా చాలా బాగా చేస్తారు. బయట పోల్చుకుంటే మనకి ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది. సెమ్ వైజ్ ఎగ్జామ్స్ కూడా 3 మంత్స్కి జరుగుతూ ఉంటాయి. ప్రాక్టికల్గా కూడా మనకు మిషన్స్ కూడా ఉంటాయి కాబట్టి కుట్టి చూపిస్తూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు మనము 1 ఇయర్ కోర్స్ మొత్తం పూర్తి చేస్తే చాలా, ఇంకా మళ్ళీ బయట వేరే ఏమి ఉండదు. ఇంకా అంటే ఇంకా డిప్లొమా అయిపోతే చాలు మనకి, మన వరకు మనం బిజినెస్ పరంగా అయితే చేసుకోవచ్చు. ఫీజెస్ బయటతో పోల్చుకుంటే మనకు ఒక బయట 40,000-50,000 వరకు అంటున్నారు. 1 ఇయర్కి 1 లాక్ వరకు కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తము మన వర్క్ మనము 20,000 వరకు పెట్టేసి నేర్చుకోవచ్చు 1 ఇయర్ కోర్సులో. బయటతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. ప్లస్ చెప్పడం కూడా బయట వాళ్ళకంటే కూడా చాలా బాగా చెప్తారు. నేను ఇక్కడ స్టూడెంట్గా జాయిన్ అయ్యానండి జూట్ బ్యాగ్స్ నేర్చుకోవడానికి. యాక్చువల్లీ లో కాస్ట్ ఫీ. ఇంకోటి ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ప్లాస్టిక్ అనేది వాడకం నిషేధించాలి. దానికి సంబంధించి ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ వీ హ్యావ్ టు యూజ్ జూట్, జూట్ బ్యాగ్స్ తయారీ ఎట్లాగా అనేది సెట్విన్ వాళ్ళు చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో అవన్నీ తెలిసి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. 3000 రూపీస్ కోర్స్ తోటి చాలా బాగా నేర్పిస్తున్నారు. నాట్ ఓన్లీ జూట్, దీంతోపాటు క్లాత్ బ్యాగ్ మేకింగ్ అండ్ పేపర్ బ్యాగ్ మేకింగ్ కూడా చాలా బాగా నేర్పిస్తున్నారండి. ఈ మూడు కూడా ప్రస్తుత ట్రెండ్లో చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ప్లస్ ప్రతిదానికి కూడా డెలివరీస్లో మనకి పేపర్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ జొమాటో లైక్ ఫుడ్ డెలివరీస్ ఆల్సో. జూట్ వచ్చేసి మనకి పొలాల్లో పండేటువంటి చాలా మంచి క్రాప్ అది. అది ఈకో ఫ్రెండ్లీగా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. జూట్ బ్యాగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ కవర్స్, మనం ప్లాస్టిక్ కవర్స్ని మన ఎన్విరాన్మెంట్లో అవాయిడ్ చేయాలి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ వీఆర్ యూజింగ్ జూట్. జూట్ క్లాసెస్ ఇవి వచ్చేసి 3 మంత్స్ కోర్స్ అండి, 3000 రూపీస్. చాలా తక్కువ కాస్ట్లో 3 రకాలు నేర్పిస్తున్నారు వీళ్ళు. దీనిలో 10 టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ నేర్పిస్తున్నారు ఈచ్ వన్ వచ్చేసి. యాక్చువల్లీ ఇది లేడీస్కి అవైలబుల్ టైమింగ్స్లో ఉంటుందండి, మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 5 వరకును. చక్కగా పిల్లల్ని స్కూల్కి అది పంపించిన తర్వాత వచ్చి నేర్చుకోవచ్చు. ఏంటంటే ప్రస్తుత కాలంలో మనకి లైఫ్ ఎక్స్పెండిచర్ చాలా పెరిగింది, హస్బెండ్కి కాస్తంత హెల్పింగ్గా ఉంటుంది,
ఏంటంటే ఆడవాళ్ళకి సన్నీళ్ళకి వేడి నీళ్ళకి సన్నీళ్ళు అన్నట్టు హస్బెండ్కు ఎకనామికల్ సపోర్ట్గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది లేడీస్కి. అంతేకాకుండా దీన్ని బిజినెస్గా ఎక్కువ ఎక్స్పాండ్ చేసుకుంటే మంచి బిజినెస్ కూడా ఉంటుంది. ఫ్యూచర్ మాత్రం దీని మీద బాగానే డిపెండ్ అయి ఉంటుంది సార్. నేను సెట్విన్లో పీపీటీటీసీ కోర్స్లో జాయిన్ అయ్యాను. అంటే ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం చిన్న పిల్లలకి చిన్న స్కూల్స్లో చదువు ఎలా చెప్తాము, మెయిన్లీ దేనికి అని అంటే చైల్డ్ డెవలప్మెంట్, చైల్డ్ సైకాలజీ, చైల్డ్ హెల్త్ గురించి, వాళ్ళు ఎలా ఏ టైంలో ఎలా ఉంటున్నారు, వాళ్ళకి ఎలా మౌల్డ్ చేయాలి. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళతో చాలా సెన్సిటివ్గా చాలా ప్రేమతో వాళ్ళకి నేర్పించాలి. కాబట్టి ఇది ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని ఉంది. ఫ్లాష్ కార్డ్స్ అంటే ఇలా ఉంటాయి. అంటే చిన్నపిల్లలకి మనము డైరెక్ట్గా ఏదైనా చూపిస్తే వాళ్ళకి అర్థం కాదు, అది బొమ్మ పెట్టి చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో దీన్ని ఫ్లాష్ కార్డ్స్ అంటారు. ఇది హిందీలో, ఇంగ్లీష్లో అండ్ తెలుగులో కూడా చేయొచ్చు ఈ ఫ్లాష్ కార్డ్స్. నెక్స్ట్ చిన్నపిల్లలకి మనము ఎలా నేర్పిస్తాము, అదే మనము ఒక చార్ట్ వేసి ఒక బొమ్మ వేసి పిల్లలకి చదివిస్తే వాళ్ళకి ఈజీగా వాళ్ళ మైండ్లో సెట్ అయిపోతుంది అన్నమాట, అర్థమవుతుంది వాళ్ళకి ఈజీగా. సో ఇలా స్టోరీస్, రైమ్స్ వాళ్ళకి చెప్తాము. నెక్స్ట్ కేస్ స్టడీ అంటే ఎలా పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఒక స్కూల్లో వాళ్ళు క్లాస్ పీరియడ్ ఎంతసేపు ఉంటుంది, ఏం చెప్తారు, టీచర్ ఎలా చెప్తున్నారు, ఎన్ని అవర్స్ తీసుకుంటున్నారు, పిల్లలతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది ఈ కేస్ స్టడీలో ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఇది ఇంకోటి, ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 10 మోడల్స్ ఇలా చేయాలి మీరు ప్రాక్టికల్స్లో. అంటే డిఫరెంట్ మోడల్స్ పిల్లలకి ఎలా అట్రాక్ట్ చేసి చెప్పగలం మనము అనేది. ఇలా ఇది ఐస్ క్రీమ్ స్టిక్స్తో చేసింది, ఇది పేపర్స్తో చేసింది, దీన్ని ఆరిగామీ ఆర్ట్ అని చెప్తారు. ఇది ఐస్ క్రీమ్ స్టిక్స్తో చేసింది. ఇది ఇయర్ బర్డ్స్తో చేసింది ఫ్లవర్ బాల్స్. ఇది హౌస్ చేసింది థర్మకాల్ బాల్స్తో. ఇదేమో మ్యాచ్ బాక్స్ స్టిక్స్తో చేసింది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. చార్ట్స్ కూడా తయారు చేయాల్సి ఉంటుంది. అంటే వెజిటేబుల్స్ ఎలా ఉంటాయి, ఫ్రూట్స్ ఎలా ఉంటాయి, ఇలా పిక్చరైజేషన్ ద్వారా పిల్లల్ని నేర్పించవచ్చు అనమాట ఈజీగా. సో వాళ్ళు ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్, యానిమల్స్ని ఎలా చూపెట్టగలము, డొమెస్టిక్ యానిమల్స్ అంటే ఏంటి, వైల్డ్ యానిమల్స్ అంటే ఏంటి, ఇలా అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఇలా అన్నీ ఉంటాయి. చార్ట్ ఇలా ఒకటి ఒక సబ్జెక్ట్లో, ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని బ్రెయిన్ డెవలప్మెంట్ ట్రీ అని చెప్తారు. పిల్లల్ని ఎలా మనము చదివించగలము, ట్రీ ఎలా ఉంటుందో చిన్నప్పుడు, పెద్దగా అయిన తర్వాత ఎలా ఉంటుందో, చిన్నపిల్లల్ని కూడా ఆ విధంగానే చిన్నప్పటి నుండి మౌల్డ్ చేయొచ్చు మనం. వాళ్ళ సైకాలజీ బట్టి, వాళ్ళ హెల్త్, వాళ్ళ డెవలప్మెంట్ బట్టి ఇవన్నీ ఉంటాయండి. ఇది మెయిన్గా మనము చిన్నపిల్లలు ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ చేసిన తర్వాత టీచర్స్ లాగా, అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ అండ్ నర్సరీ టు ఫోర్త్ క్లాస్ వరకు వెళ్ళొచ్చు. ఈ కోర్స్ ఉంటే, ఈ సర్టిఫికేట్ ఉంటే, ఇది 6 మంత్స్ కోర్స్. సర్టిఫికేషన్ ఎగ్జామ్ అండ్ ప్రాక్టికల్స్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. మనము సొంతగా చిన్నపిల్లలకి ప్రీ ప్రైమరీ స్కూల్ పెట్టుకోవాలన్నా కూడా పిల్లలకి మనం పెట్టుకోవచ్చు, దానికి మనం వ్యాలిడిటీ అన్నమాట ఇది.